తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక యాగాన్ని తలపెట్టారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్లో యాగానికి అంకురార్పణ జరిగింది. రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగంగా దీనికి నామకరణం చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన పండితుల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ యాగం జరగనుంది. గోపూజ అనంతరం కేసీఆర్ దంపతులు యాగశాల ప్రవేశం చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసనతో యాగానికి అంకురార్పణ జరిగింది. కేసీఆర్ దంపతులు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామికి సాష్టాంగ నమస్కారం చేశారు. రాజశ్యామల అమ్మవారిని వనదుర్గ అవతారంలో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యాగం నిర్విఘ్నంగా కొనసాగాలని ముక్కోటి దేవతల్ని ప్రార్థిస్తూ అస్త్ర రాజార్చన, కర్కరయ్య స్థాపన నిర్వహించారు. యాగంలో పాల్గొనే పండితులు, ఋత్వికులకు కేసీఆర్ దంపతులు దీక్షా వస్త్రాలు స్వయంగా అందించారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో నిర్వహిస్తున్న యాగానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ లైవ్లో అందిస్తారు. రాజేష్ చెప్పండి, యాగానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్. నరేష్, మొదటికి రాజశామల యాగం చేపట్టినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో 3 రోజుల పాటు ఒక యాగం నిర్వహించనున్నారు. పర్టికులర్గా యాగాన్ని విశాఖ శారద పీఠాధిపతులు స్వరూప నరేంద్ర స్వామి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఒక యాగంలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధితో పాటు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు అన్ని రకాల యోగక్షేమాలు జరగాలని చెప్పేసి 3 రోజుల పాటు ఇవాళ, రేపు, శుక్రవారం సాయంత్రంలోగా ఈ యొక్క రాజశామల యాగం ముగిసేటువంటి అవకాశం ఉంటుంది. హైదరాబాద్ మహానగరంగా వెలుగుతుందంటే దాన్ని గతంలో ఈ యాగ ఫలితమైనటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా స్వామి స్వరూపానంద స్వామి ప్రస్తావించారు. 3 రోజుల పాటు వ్యవసాయ క్షేత్రంలో జరిగినటువంటి యొక్క రాజశామల యాగానికి సంబంధించినటువంటి అంశంలో రాజకీయంగా కాస్త ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే దేవుళ్లను, ఇలాంటి పూజలను, యాగాలను, యజ్ఞయాగాలను ఎక్కువగా నమ్మేటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాగైనా 3వ సారి అధికారం చేపట్టాలని, 3వ సారి అధికారంలోకి రావాలంటే యాగం చేయాల్సిందే కొంతమంది పీఠాధిపతులు సూచించారని చెప్పేసి రాజకీయ వర్గాల్లో రకరకాల ప్రచారం అయితే సాగుతుంది. సో మొత్తానికి నిన్న సాయంత్రము కుటుంబ సభ్యులంతా కూడా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ఇవాళ ప్రారంభమైనటువంటి యాగం శుక్రవారం సాయంత్రంలోగా ముగుస్తుంది. ఆ తర్వాత యథావిధిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రజాశీర్వాద సభలో భాగంగా పాల్గొనేందుకు బయలుదేరి వెళ్తారు. నరేష్.